ఇవాల్టి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో ఆర్థిక రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించనున్నారు. వరుసగా 6 రోజుల పాటు జగన్ రివ్యూలు కొనసాగనున్నాయి. ఈ నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. 4న వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తారు. ఇక 6వ తేదీన సిఆర్డీఏపై రివ్యూ ఉంటుంది. సీఎం వైఎస్ జగన్ సమీక్షలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, జగన్ వరుస సమీక్షలు చేస్తూ ఉన్నారు, చాలా వాడి వేడిగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. కొత్త వాళ్ళని నియమించడము, లేని వాళ్ళని తీసివేయడము, ఉద్యోగుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు చూస్తున్నాము. ఏంటి వివరాలు? రేచల్, ప్రస్తుతం మనం తాడేపల్లిలోని జగన్ అధికారిక నివాసం వద్ద ఉన్నాము. ఈ రోజు నుంచి జగన్ పూర్తి స్థాయి సమీక్షలు అనేది నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా చూస్తే ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ శాఖపైన ఆయన సమీక్షలు చేయనున్నారు. ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించి రాష్ట ఆర్థిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది, రాష్టంలో అప్పులు ఎన్నున్నాయి, అసలు బడ్జెట్ ఎంత ఉంది, ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి, వీటన్నింటి మీద కూడా ఆయన పూర్తి స్థాయిగా ఈ రోజు అధికారులను అడిగి సమాచారం అంతా కూడా తెలుసుకోనున్నారు. ఇక దీంతో పాటు ఆర్థిక శాఖ వెంటనే రెవెన్యూ శాఖపైన ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖ వస్తే మద్యం పాలసీ దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పి జగన్ ఇప్పటికీ హామీ ఇచ్చిన నేపథ్యంలో మద్యాన్ని నిషేధిస్తే తర్వాత ఆదాయ మార్గాలు ఏముంటాయి, దేని నుంచి రాష్ట్రానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది, ఏ విధంగా మద్యపానాన్ని నిషేధించాలి, వీటన్నిటిపైన కూడా రెవెన్యూ శాఖతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికీ అధికారులంతా కూడా ఒక్కొక్కరుగా జగన్ నివాసం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీంతో పాటు 7వ తేదీ వరకు కూడా ఇక్కడే ఆయన సమీక్షలు, అధికారులతో సమావేశాలు అన్ని కూడా నిర్వహించనున్నారు. 8వ తేదీన 8:39 సచివాలయంలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ రోజునే కేబినెట్ కూడా మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం పక్కనే ఏర్పాటు ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించి చూసినట్లయితే వైఎస్ఆర్ పింఛన్లు అనేది తీసుకురావడం జరిగింది. నిన్న కొంతమంది మధ్యాహ్న భోజనం అధికారులతో కూడా సమీక్షలు జరిపారు. మధ్యాహ్నం భోజనం చాలా క్వాలిటీగా ఉండేలాగా చూడాలని చెప్పి అధికారులు సూచనలు చేశారు. దానికి వైఎస్ఆర్ అక్షయ పాత్రగా దానికి నామకరణం చేయడం జరిగింది. ఇలా పథకాలు అవే కొనసాగిస్తూ పేర్లన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేది చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఈ రోజు దాదాపు కూడా 1:30 వరకు కూడా ఇటు రెవెన్యూ శాఖ, ఇటు ఆర్థిక శాఖ, ఈ రెండు శాఖలతో ఈ రోజు 1:30 వరకు కూడా చర్చలు జరగనున్నాయి. దీని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన రెస్ట్ లోకి వెళ్తారు. 4 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు జగన్ ఈ రోజు రానున్నారు. సాయంత్రం గవర్నర్ ఇవ్వనున్నటువంటి ఇఫ్తార్ విందులో కూడా ఆయన పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే కొంతమంది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు దాదాపు 12:30 గంటలకు ఆయన ఛార్జ్ కూడా తీసుకుని ఉన్నారు డీజీపీగా. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా చాలా పెద్ద ఎత్తున బదిలీ కానున్నారు. ఈ సమీక్షలకి సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నవరత్నాలు పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే సరిపోతుందా, బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఇటన్నిటిపైన కూడా ఆయన సమీక్షలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే పెరిగిన పింఛన్లు కూడా జులై నుంచి ప్రజలందరికీ కూడా అందేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయితే చాలా పెద్ద ఎత్తున దాదాపు కూడా 3-4 రోజులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు అయితే కనిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉండేవారిని ఎక్కువగా కూడా సచివాలయంలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ అధికారులు చాలా పెద్ద ఎత్తున బదిలీలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే రాజధానిలో కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఇవన్నింటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏంటి అనే దానిపై కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే పరిపాలనలో తన మార్క్ కనిపించేలాగా జగన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే 6 నెలల నుంచి సంవత్సర కాలం వరకు కూడా తనకు సమయం ఇవ్వాలని చెప్పి కోరిన నేపథ్యంలో ఎలాంటి అవినీతి రహిత పాలన అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని జగన్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. మొత్తానికి బిజీగా షెడ్యూల్ అంతా కూడా జగన్ ది ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేచల్, రైట్, థ్యాంక్ యూ. Oh, 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 oh